దత్తసాయి జయంతి సందర్భంగా స్వామివారికి జరిపే పూజా కార్యక్రమాల్లో భాగంగా శనివారం పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో సాయిబాబా దేవస్థానం సమీపంలో ఉన్న ఓగిరివాగులో భక్తులు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మేళ తాళాల మధ్య స్వామివారిని ఊరేగించి తెప్పోత్సవ మండపంలో దత్తసాయి తెప్పోత్సవం నిర్వహించారు. గురుదత్త సాయి స్తూపం ప్రారంభించడం జరిగింది. మరి చాలా విశేషమైన భక్తి భావన కలవది ఈ స్తూపంలో. చాలా మందికి తెలియదు ఈ గురుదత్త స్వామి అంటే చాలా పవర్ఫుల్, మనకు దగ్గరగా ఉండదు అని చెప్పని ఏదో అనుకుంటాము. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో గురుదత్తలు, ఈ షోడ గురుదత్తలు అనే ఈ 16 అవతారాలు, వారికి ఒక్కొరికి ఒక్క గుడి ఉండగాని మన భారతదేశ చరిత్రలోనే ఎంతో మంది మన గురుస్వామి నారాయణ స్వామిని చూసి చాలా మంది పిత్రపోవటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆ 16 అవతారాలు కూడా కలిపి మరి కలియుగంలో ఒక 5 అవతారాలు ఉన్నాయి. శ్రీపాద వల్లభ, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట మహారాజు, సిరిడి సాయనాథుడు, ఆ 16 అవతారాలు, ఈ 5 అవతారాలు కలిపి దత్తస్థాయి స్వరూపము కట్టిన ఘనత మన గురుస్వామి నారాయణ స్వామిది ఒక్కటే. స్వామివారికి మొట్టమొదటిసారిగా దత్త స్వామి వారికి మనం బాబా గారికి మన ప్రాంతంలో బాబా గారికి తెప్పోత్సవం అనేది చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ప్రప్రథమంగా మన ప్రాంతంలో బాబా గారికి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మరి స్వామివారి యొక్క ఆశీస్సులతోటి చేయటం జరిగింది. కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వామివారికి అనుగ్రహ ఆశీస్సులు. ఈ కార్యక్రమం తెలుస్తూ ఉన్నటువంటి